సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్లో మనం స్టెప్ 15లో ఉన్నాం. సో ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇంతకు మునుపు నేను చాలాసార్లు చెప్పినట్లు స్టెప్ 14 వరకు, అంటే 14 స్టెప్స్ అనేవి మనం ఇప్పటి వరకు కంప్లీట్ చేసుకున్నాం కదా. సో ఈ 14 స్టెప్స్కి సంబంధించినటువంటి 14 వీడియోస్ని మీరు చూడనట్లయితే, ముందుగా ఆ వీడియోలను చూసి ఈ వీడియోని చూసినట్లయితే మీరు ఒక ఆర్డర్లో నేర్చుకుంటున్నటువంటి ఫీల్ అనేది ఉంటుంది. ఓకే, సో దానివల్ల మీకు అవగాహన అనేది పెరుగుతుంది. ఎనీవేస్, కమింగ్ టు ద పాయింట్, సో స్టెప్ 15 సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఓకే, సో చూద్దాం. ఐ విల్ బి అడ్వైజ్డ్ టుమారో, నాకు రేపు సలహా ఇస్తారు. షల్ ఐ బి అడ్వైజ్డ్ టుమారో, నాకు రేపు సలహా ఇస్తారా. వాట్ షల్ ఐ బి అడ్వైజ్డ్ టుమారో, నాకు రేపు ఏం సలహా ఇస్తారు. వై షల్ ఐ బి అడ్వైజ్డ్ టుమారో, నాకు రేపు ఎందుకు సలహా ఇస్తారు. వేర్ షల్ ఐ బి అడ్వైజ్డ్ టుమారో, నాకు రేపు ఎక్కడ సలహా ఇస్తారు. వెన్ షల్ ఐ బి అడ్వైజ్డ్ టుమారో, నాకు రేపు ఎప్పుడు సలహా ఇస్తారు. హౌ షల్ ఐ బి అడ్వైజ్డ్ టుమారో, నాకు రేపు ఎలా సలహా ఇస్తారు. సో వీటిలో ఇంతకు మునుపు చాలాసార్లు చెప్పాను నేను, వర్బ్స్ అనేవి రీప్లేస్ చేసి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు మరింత ప్రాక్టీస్ అనేది పెరిగి ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ లేదా పర్సన్ని, అంటే ఐ బదులు వై, యు, హీ, షీ, ఇట్, రామ, సోమ, సీత, గీత ఇలాంటి ఏదైనా ఒక సబ్జెక్ట్ని లేదా పర్సన్ని చేంజ్ చేయడం ద్వారా మీరు ఇదే వాక్యాలను మళ్ళీ మళ్ళీ చదవచ్చు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వర్బ్ని చేంజ్ చేయడం ద్వారా కూడా దాని యొక్క అర్థాన్ని మార్చి మీరు బాగా ప్రాక్టీస్ చేయవచ్చు. ఓకే, సో వీటికి సంబంధించినటువంటి నెగటివ్స్ని ఇప్పుడు చూద్దాం. ఐ వోంట్ బి అడ్వైజ్డ్ టుమారో, నాకు రేపు సలహా ఇవ్వరు. వోంట్ ఐ బి అడ్వైజ్డ్ టుమారో, నాకు రేపు సలహా ఇవ్వరా. వాట్ వోంట్ ఐ బి అడ్వైజ్డ్ టుమారో, నాకు రేపు ఏం సలహా ఇవ్వరు. వై వోంట్ ఐ బి అడ్వైజ్డ్ టుమారో, నాకు రేపు ఎందుకు సలహా ఇవ్వరు. వేర్ వోంట్ ఐ బి అడ్వైజ్డ్ టుమారో, నాకు రేపు ఎక్కడ సలహా ఇవ్వరు. వెన్ వోంట్ ఐ బి అడ్వైజ్డ్ టుమారో, నాకు రేపు ఎప్పుడు సలహా ఇవ్వరు. హౌ వోంట్ ఐ బి అడ్వైజ్డ్ టుమారో, నాకు రేపు ఎలా సలహా ఇవ్వరు. సో ఈ విధంగా మనం వీటిని చదువుకోవచ్చు. అలాగే ఇంతకు మునుపు చెప్పినట్లు ఇక్కడ ఉన్నటువంటి అడ్వైజర్ అనేటువంటి వర్బ్కి బదులుగా వేరే వర్బ్ని రీప్లేస్ చేసి ఇవే వాక్యాలను మీరు మళ్ళీ మళ్ళీ చదవడం ద్వారా మీరు మరింత ప్రాక్టీస్ అనేది పెంచుకోవచ్చు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో, సబ్జెక్ట్ లేదా ఆబ్జెక్ట్ లేదా పర్సన్గా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో ఈ పర్సన్ని మార్చినట్లయితే, ఓకే, ఇక్కడ యాక్చువల్లీ ఐ అనేది సబ్జెక్ట్ కాదు, ఓకే, ఆబ్జెక్ట్. నేను క్యాజువల్గా చెప్తున్నాను మీకు, ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ అంటున్నాను అందుకనే. ఓకే, పర్సన్ ఏదైతే ఉందో దాన్ని మార్చేసి మీరు వేరే పర్సన్ని రీప్లేస్ చేయడం ద్వారా మీరు ఇవే వాక్యాలను మళ్ళీ మళ్ళీ చదివి ప్రాక్టీస్ అనేది పెంచుకోవడానికి వీలుంటుంది. ఓకే, సో బాగా ప్రాక్టీస్ చేయండి, ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడండి. ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను, ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 DVDs ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈ బుక్స్.
కేవలం 1000 రూపాయలకే 6 DVD ల ప్యాక్ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.